అమరావతి పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం అమరావతిలో ఆందోళనకు దారితీసింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు దాదాపు నెల రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని, అవసరమైతే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని చెబుతున్నారు. జీఎన్ఏరావు కమిటీ, బీసీజీ కమిటీ హైపర్ కమిటీ కాదని, ప్రజల నిర్ణయం తీసుకోవాలని, తమ ఆందోళనలు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంత రైతులు నష్టపోవడంతో పాటు పెట్టుబడులు వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని భావించి చాలా మంది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. గత ప్రభుత్వం నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం వంటి పలు నిర్మాణాల నుంచి నేటి ప్రభుత్వం విధులు నిర్వర్తిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే రాజధానికి 33,000 ఎకరాలు అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి కల్పన కోసం అమరావతికి వివిధ సంస్థలు వచ్చాయని, కోర్ క్యాపిటల్ నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం సొంత నిధులు వెచ్చించి మిగతా భూమిని నగర నిర్మాణానికి ప్రభుత్వ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగపడిందని చెబుతున్నారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకే ఇంత భూమి సమీకరించారని చెబుతున్నారు. ఏపీకి ఏమేం వచ్చాయనే అంశంపై దినపత్రికలో ఓ కథనం వచ్చింది. దీని ప్రకారం అమరావతిలో అభివృద్ధిలో భాగమయ్యేందుకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపించడంతో చంద్రబాబు ప్రభుత్వం 1,660 ఎకరాల భూ కేటాయింపులకు అనుమతి ఇచ్చింది. నికరంగా 130 సంస్థలకు 1,293 ఎకరాలను సిఆర్డీఏ కేటాయించింది. ఇలా కేటాయింపులు జరిగిన వాటిలో కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి ఆచరణలోకి వస్తే దాదాపు 45,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి ఉపాధి లభిస్తుంది. భూ కేటాయింపులు వివిధ ప్రతిపాదికన జరిగాయి. ఈ కేటాయింపులో సిఆర్డీఏకు 677 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 546 కోట్ల బకాయిలు రావాలి. కొన్ని సంస్థలకు పూర్తిగా, మరిన్ని సంస్థలకు 30 ఏళ్ల నుంచి 99 ఏళ్ల ప్రతిపాదికన కేటాయింపులు జరిపారు. విద్యారంగంలో విట్, ఎస్ఆర్ఎం, అమృత విశ్వవిద్యాలయం, ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థలకు కేటాయింపులు జరిగాయి. వీటిలో కొన్ని సంస్థలు తొలిదశ నిర్మాణం పూర్తి చేయగా 2 ఏళ్లుగా క్లాసెస్ నడుస్తున్నాయి. కొన్ని సంస్థలు నిర్మాణ దశలో, మరిన్ని సంస్థలు శంకుస్థాపన పూర్తి చేసుకున్నాయి. విట్ ద్వారా 6,000 మందికి, ఎస్ఆర్ఎం ద్వారా 6,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, అమృత నిర్మాణం పూర్తయితే 4,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ సంస్థల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హెల్త్ కేర్ రంగం విషయానికి వస్తే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వంటి సంస్థలకు భూములు కేటాయించారు. ఆతిథ్య రంగంలో వివాంటా, వెస్టిన్, హిల్టన్, నోవాటెల్ వంటి హోటళ్లకు భూ కేటాయింపులు జరిపారు. పీపీపీ విధానంలోనూ మరిన్ని ప్రాజెక్టులకు స్థలాలు కేటాయించింది. ఈ పెట్టుబడుల ద్వారా కూడా వేలాది ఉద్యోగాలు లభించేవని చెబుతున్నారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటికి ఒకే చోట భూ కేటాయింపు జరిగింది. బ్యాంకులు, ఆయిల్ కంపెనీలకు భూ కేటాయింపులు జరిపారు. మొత్తం 25 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 197 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 23 ఎకరాలు కేటాయించింది. ఎన్ఐడి, సిఐటిడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఆర్బీఐ, కాక్, సిబిఐ, ఇగ్నో, ఐఎండి, విదేశాంగ శాఖకు భవనం, సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్, నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం తదితర సంస్థలకు ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.